ఎక్స్క్యూజ్ మీ, ఏంటమ్మా? ఫ్రంట్ వీల్ పంక్చర్ అయింది. వన్ అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్ళమ్మా. సరే, రెడీ చేసి ఉంచండి, నేను తర్వాత వస్తాను. సరే రాప్రియ, అంతవరకు పార్క్లో వెయిట్ చేద్దాం. ఇక్కడ కూర్చుందావా? అబ్బా, ఇంత వేడిగా ఉందేంటి? కమల్, మన ప్లేస్లో ఎవరో కూర్చున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. ఇది మేము కూర్చున్న చోటు. ఏం సార్ రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకున్నట్టు చెప్తున్నారు? అది కాదు సార్, మేము ఇంకెక్కడ కూర్చున్నా మాకు గొడవలు వస్తాయి. ఎన్నేళ్ళుగా లవ్ చేసుకుంటున్నారు మీరు? దాదాపు 7 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ కూర్చునేనా? అవును సార్. మరి ఎందుకని మీరు పెళ్లి చేసుకోలేదు? అది వెడింగ్లో ఒక చిన్న ప్రాబ్లం, కానీ క్లియర్ అయిపోతుంది తొందరలోనే. ఓ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. కూర్చొని లవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. బ్రదర్, ఇన్నేళ్ళుగా ఇక్కడే కూర్చుంటున్నారే, వేడిగా లేదు? పక్కన అమ్మాయి అన్నప్పుడు వేడేంటి చలేండి సార్, ఏదీ తెలియదు. బాస్, యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఏంటి ప్రియా, డల్గా ఉన్నావు? మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోకపోతే? ఏం పర్లేదు ప్రియా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? కొడైకెనాల్లో నా ఫ్రెండ్కి ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు మనం సంతోషంగా గడిపొచ్చాం అనుకో. గడిపొస్తే ఆ తర్వాత మీ వాళ్ళ వల్లే మనం చనిపోతున్నామని ఒక లెటర్ రాసిపెట్టి సూసైడ్ చేసుకుందాం. ఎప్పుడు జోకులేనా, సీరియస్ అనేది ఉండదా? అయితే రేపే పెళ్లి చేసుకుందాము ప్రియా. మన ఇద్దరికి తప్పకుండా పెళ్లి అవుతుందన్న కాన్ఫిడెన్స్తో నువ్వు ఉండు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. నేను వెళ్ళి స్కూటీ రెడీ అయింది చూసొస్తాను. ఎందుకు, ఈ సాకుతో వెళ్ళి దమ్ము కొడదావనా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అన్నా, అక్కడ కూర్చున్నాడే వాడే అన్నా. ఏ ప్రియా, చెప్పు వసంత్. నువ్వు నా పక్కన ఉన్నదానికంటే దూరంగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తున్నావు ప్రియా. ఎందుకలా? ఎందుకంటే నా చుట్టూ ఇంతమంది ఉన్నా నా కళ్ళకి నువ్వు మాత్రమే అందంగా కనిపిస్తున్నావు. సరే, నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ నుంచి నన్ను దూరం నుంచి చూస్తూ ఉండు. చిన్నబాబు, అన్నయ్య నీ ఆడే కొట్టింది, రారా రారా, ఆడతో మాట్లాడి బాబు. ఆడిని లేపేయాలి. రే, నువ్వు లేపేయండి, అంతా నేను మాట్లాడతాను. సరేనండి. నూనె సీకాయ పొడి ఇవ్వండి. ఏందిరా అన్న, ఓ ముఖ్యమైన విషయం అన్న. కొబ్బరికాయ కర్పూరం ఇవ్వండి. కర్నూలు దగ్గర పల్లెటూరులో ఒక నేసం కదన్న, ఆడు చావలేదు, బతికే ఉన్నాడు. ఏందిరా, నేను పొడిస్తే అప్పీలో ఉండదు, గాడు బతుకున్నాడు అంటున్నావా? బాగా చూడరా వాడే అన్న, వాడి మౌన నేను మర్చిపోగల. అన్నతో చెప్పు, వాడిని నేను లేపేస్తా. సరే అన్న, లేపేస్తా. జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి, ఈసారి గోడు మిస్ అవ్వకూడదు. నాన్న,
చంపడానికొచ్చినారు. ఒకేసారి వేలాది మంది చుట్టుముట్టిన ఒక్క ఏడితో సభ్య పాలసే వంశంరా వీడిది. ఆ యముడే దిగొచ్చిన ఎదిరించి నిలబడే దమ్మున్న రాయలసీమ సింహారావుడు. ఎవరయ్యేవాడు? అప్పన్న తమ్ముడిని చంపేంత ధైర్యం ఉందా వాడికి? సార్, చేసినోడు ఖచ్చితంగా ఈ ఊరుడై ఉన్నాడు సార్. భీమా అప్పన్న తమ్ముడిని తెలియనోడు ఎవడో చేస్తుంటాడు సార్. డాక్టర్ని కలుద్దాం రండి సార్. సరే పద. ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరంతా వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. మేడం, ఏమిటి మీరు అనేది? ఈ విషయం అప్పన్న గారికి కానీ తెలిస్తే ఆయన మొహం చూడండి. అతను బతుకుతాడో లేదో తెలియదు, ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు కాసేపు ప్రశాంతంగా. నేను చెప్తాను, తమ్ముడు పనిచేసేటప్పుడు లేతులో ఇరుక్కున్నాడు, కేసు అలా రాసుకోండి. అన్నకే ఇంకా తెలీదు, నేను వెళ్ళి ఆ విషయం ఆయనతో చెప్పాలి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. వీడి కథలు భలే చెప్తున్నాడు. అవును సార్. వీడికి మొగుడు ఇంకోటెవడో తయారయ్యాడు. అవును. దీంట్లో మన పాత్ర ఏంటి సార్? దీన్ని ఇట్లాగే వదిలేసి తమాషా చూస్తూ ఉందాం.